లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 7వ తరగతి పాఠ్యాంశమైనటువంటి కాంతి పరావర్తనము అనేటటువంటి పాఠ్యాంశంలో అంతకుముందు కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోలలో ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యాంశాలను మనం కొన్ని 3 వీడియోల్లో నేర్చుకోవడం జరిగింది. ఇది 4వ వీడియో. ఆ 3 వీడియోలు కనుక మీరు చూడనట్లయితే వాటి యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మరియు కార్డ్స్లో వదిలేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో యొక్క చివరిలో వాటి యొక్క లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. కాంతి పరావర్తనము అనేటటువంటి అంశంలో అంతకుముందు వీడియోల్లో మనం పుటాకార దర్పణాలు అంటే ఏంటి, కుంభాకార దర్పణాలు అంటే ఏంటి, వాటి యొక్క తలాలు ఏ విధంగా ఉంటాయి, మరియు పుటాకార దర్పణాలలో ప్రతిబింబాలు చిన్నవిగా ఏర్పడతాయి, కుంభాకార దర్పణాలలో ప్రతిబింబాలు పెద్దవిగా ఏర్పడతాయి, ఇలాంటి కొన్ని అంశాలను కుంభాకార పుటాకార దర్పణాల గురించిన కొన్ని అంశాలను మనం నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనము ఈ కుంభాకార పుటాకార దర్పణాలపై పడినటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి, వాటిని మనము తెర ద్వారా తెర మీద పట్టుకోగలమా లేదా వాటి యొక్క ధర్మాలు వాటి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది మనం చూద్దాం. మొదటిగా పుటాకార దర్పణాన్ని తీసుకుని ఒక వి స్టాండ్ తీసుకుని వి టైప్లో ఉండేటటువంటి ఒక స్టాండ్ని తీసుకున్నాం. ఈ స్టాండ్కి ఒక పుటాకార దర్పణాలు, ఒకసారి మీరు గమనించినట్లయితే పుటాకార దర్పణము, ఈ పుటాకార దర్పణం లోపలి వైపుకు డోలుగా ఉంటుంది, డొప్పలాగా లోపలి వైపు ఉంటుంది, వెనక వైపు మొత్తం కళాయి పూసి ఉంటుంది. ఇలాంటి పుటాకార దర్పణాన్ని తీసుకుని ఈ వి స్టాండ్లో ఈ విధంగా అమర్చాలి. అమర్చిన తర్వాత ఎదురుగా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని కనుక ఉంచినట్లయితే ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది, ఓ ఎగ్జాంపుల్ అటువైపు కిటికీ ఉంది, ఆ కిటికీ లోపల కిటికీకి అవతల చెట్లు ఉన్నాయి, ఆ కిటికీ మరియు అవతల ఉన్నటువంటి చెట్లు యొక్క ప్రతిబింబము ఎలా ఏర్పడుతుంది, వాటి యొక్క కాంతి కిరణాలు పరావర్తనం వీటి మీద ఈ దర్పణం మీద పడి పరావర్తనం చెంది ఏర్పడేటటువంటి ప్రతిబింబము మనము తెర మీద పట్టుకోగలుగుతాము. చూడండి, ఈ విధంగా తెర మీద పట్టుకోగలుగుతాం. ట్యూబ్ లైట్ యొక్క ప్రతిబింబాన్ని కనుక మీరు ఇక్కడ గమనించినట్లయితే, ఇక్కడ జాగ్రత్తగా గమనించవచ్చు, మీరు ఇక్కడ ట్యూబ్ లైట్ యొక్క ప్రతిబింబాన్ని మనం తెర మీద పట్టుకోవచ్చు. కరెక్ట్గా ఈ దూరము, కొంచెం దూరం ఎక్కువైనా దూరం తక్కువైనా కూడా ఈ ప్రతిబింబము సరిగ్గా ఏర్పడట్లేదు, గమనించవచ్చు మీరు ఇక్కడ. ట్యూబ్ లైట్ యొక్క ప్రతిబింబం కరెక్ట్గా పడాలి అంటే సరైనటువంటి దూరంలో దాన్ని ఉంచాలి. ఇలా ప్రతిబింబము, వస్తువుల యొక్క ప్రతిబింబాలు పుటాకార దర్పణంలో ఏర్పడేటటువంటి ఇలాంటి తెర మీద పట్టుకోగలిగేటటువంటి ప్రతిబింబాలను మనము నిజ ప్రతిబింబాలు అంటాము. ఈ నిజ ప్రతిబింబాలను మనము తెరపై పట్టుకోగలుగుతాము. తెరపై పట్టుకోగలిగేటటువంటి ఈ నిజ ప్రతిబింబాలు అనేవి తలక్రిందులైనటువంటి ప్రతిబింబాలు ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని ఈ పుటాకార దర్పణంలో, ఆల్రెడీ మనం పుటాకార దర్పణంలో ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు చిన్నవిగా ఏర్పడతాయి అని అంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఈ పుటాకార దర్పణాలతో ఏర్పడేటటువంటి ప్రతిబింబాలు చిన్నవే కాకుండా తలక్రిందులైనటువంటి ప్రతిబింబాలు అనేవి ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. అదేవిధంగా కుంభాకార దర్పణం, ఈ పుటాకార దర్పణానికి బదులుగా ఒక కుంభాకార దర్పణాన్ని కనుక తీసుకుని ఈ విధంగా మీరు కుంభాకార దర్పణాన్ని పరిశీలించవచ్చు. ఇటువైపు ఉబ్బెత్తుగా ఉంటుంది, పరావర్తన తలము ఉబ్బెత్తుగా ఉంటుంది, వెనక వైపు కళాయి పూసి ఉంటుంది, పరావర్తన తలము ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇలా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఈ కుంభాకార దర్పణాన్ని వి స్టాండ్లో ఉంచి
మనము ఏదైనా వస్తువుకి ఎదురుగా తీసుకువెళ్ళినట్లయితే దాని యొక్క ప్రతిబింబాన్ని మనము తెర మీద పట్టుకోలేము. తెర మీద ఎక్కడా కూడా దాని యొక్క ప్రతిబింబం కనిపించదు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దీనికి ఎదురుగా తెరపెట్టినట్లయితే తెర మీద ఎక్కడా కూడా ప్రతిబింబం అనేది పడట్లేదు. కారణం ఏంటంటే ఈ కుంభాకార దర్పణాలు మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. మిథ్యా ప్రతిబింబాలంటే ఈ దర్పణము లోపలే ప్రతిబింబం ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ దర్పణము లోపలే ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇలాంటి ప్రతిబింబాలనే మనం మిథ్యా ప్రతిబింబాలు అని చెప్తాం. ఇలా మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి కాబట్టి కుంభాకార దర్పణాలకు మిథ్యా ప్రతిబింబాలు ఏర్పడతాయి, వాటిని మనము తెర మీద పట్టుకోలేము అని చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఈ చిన్న కృత్యాల ద్వారా మనము కుంభాకార దర్పణాలపైన ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి, వాటిని తెర మీద పట్టుకోగలం కాబట్టి వాటిని నిజ ప్రతిబింబాలు అంటారు. పుటాకార దర్పణాలపైన ప్రతిబింబాలు తెరపైన పట్టుకోలేము, వాటిని మిథ్యా ప్రతిబింబాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా కుంభాకార దర్పణాలు పుటాకార దర్పణాలలో ప్రతిబింబాలు ఏర్పడడాన్ని ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈ వీడియో కనుక మీకు పూర్తిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.